పోతాం ఇట్లా జర ఇక ఈ పేపర్ పట్టుకో ఇక పెన్ ఇట్ట లిస్ట్ రాసి పెట్టు ఎన్ని సార్ సార్ లిస్ట్ సార్ ఈ సార్ లిస్ట్ ఎందుకు పారైంది సార్ కార్ లిస్ట్ వాలిగా తామి తగు దాలిత బందే ఇంకా అంత టమల్ చేయనిక తిప్పలు వాడుతున్నారు తెలంగాణల అన్ని కులాలల పేదలు ఉన్నారు పేదలక అందరికి ఇస్తే పేదరికమే లేకుంటా పోతది కదా అట్లని 50000 కొలువులు ఇస్తామన్నారు అది ఇట్ల నింపాలి కొలువుల కోసం నిరుద్యోగులు కొట్లాట చేసినా ప్రగతి భవన్ ముట్టడి చేసినా ఏయలేదు ఏట్లా కొట్లాటలు చేస్తే రావు ఇగ ఇట్లా లిస్ట్ రాసి పెద్ద సార్కి ఇవ్వాలి కొత్త పింఛన్లు హుజరాబాద్ లోనే ఇచ్చిండ్రు అంతటియాలే అట్లనే కొత్త రేషన్ కరెంట్లు కొంత మందికి ఇచ్చిండ్రు మిగతా అచ్చల మంది ఉన్నారు వాళ్ళందరికి ఇవ్వాలని రాయతా ఈ లిస్ట్ అంతా ఏం చేస్తావు సార్ సార్కి ఇస్తానమ్మా అట్లనే నీరు ఉద్యోగ అభివృద్ధికి ఇట్లా ఎప్పటితో ఇస్తామా అంటున్నారు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇవ్వాలని రాయతాను కీసొంటి రాతలు ఏం పట్టించుకోరు అప్పుడు చేయకుంటూ అయ్యే మోడీ సార్ కి పెద్ద సార్ పెద్ద లిస్ట్ ఇచ్చి మనం ఇటు తక్లీఫ్లు ఉన్నాయి మన పెద్ద సార్ కి మనం రాసిస్తాము మోడీ సార్ అంటే పిఎం కాబట్టి సీఎం సార్ అడిగిండు నిధులు కావాలని అయ్యే ఓటర్లు సీఎం సార్ ని అడుగుతారే తల్లి నువ్వు ఇట్లా నీకు కావాల్సిన ఏమేమి ఉన్నాయో అన్ని లిస్ట్ రాసుకో ఇదంగా అడుగుదాం కానీ మోడీ సార్ నువ్వు టెక్స్టైల్స్ పార్కు నవోదయ హై స్కూల్ పెద్ద బడులు రోడ్లకు పైసలు కావాలని అడిగిండు సారా అడిగిండని నువ్వు గీవ్ అడుగుతావా వర్షపాతమని నేను కావాలని అడుగుతా లేనే తల్లి సర్కార్ పెట్టిన పాతకాలే అమలు కావాలని అడుగుతున్నా అంతే ఏం అడిగినా ఏం రావు ఊకో ఎందుకు రావు పట్నంలో లో వరదలు లేకుండా చెయ్యాలి నా ఇంట్లో వరద నీళ్ళు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సార్ ఆ ఏడేండస్ అని చూసుకుంటా మనం చూస్తాలేమా ఇకోక ముచ్చట మా ఊరు సర్పంచ్ పనులు అన్ని చేపిచ్చిండు కానీ బిల్లులు రాలేవు బిల్లులు రావాలని ఇట్లా అడుగుతావు ఒక ముచ్చట అంతేనా ఇక నీ లిస్ట్ అయిపోయిందా ఇంకేమన్నా రాసినావా ఏ పద్వే ఎట్ట మాట్లాడితే వెనుక అంతా ఒక్కటి మిగిలింది కాదు అందరికి ఏర్కున్నది అనుకోండి అది నాకు ఇస్తే వాళ్ళు మందంతా కట్టి నీళ్ళు కూడా ఇస్తలేరని తాళాలు వాళ్ళ కొట్టుకుని వాళ్ళే ఓపెనింగ్ లు నువ్వు కూడా అట్లనే వేసుకోవాలా అట్లా పోనీ నేను సరే సారే చేయాలి నాకు అట్లా నేను భూవతి పోల్చోళ్ళు వస్తారు ఇంట్లోకే సాయంత్రం నిలగొడతారు నేను ఇంట్లో పాలు వంగిచ్చిన్నాడు నేను ఒక ఏట పిల్లని కొయ్యాలి సార్కు భూ పెట్టాలి పెద్ద మూత కాలు తీయాలి సార్కు దవ తీయాలి సీఎం సార్ మస్తు బిజీగా ఉంటాడు ఇక నీ ఇల్లు ఓపెనింగ్కి వస్తాడా ఆయన అని ఇల్లే రాలేదు కదా ఇంకా యాదాద్రి గుడి ఓపెనింగ్ సీఎం సార్ మూడు సార్ని పిలిచిందంట సార్ వస్తానంట నా ఇంటి ఓపెనింగ్కి మరి సీఎం సార్ రాడా డిమాండ్లు మంచిగానే ఉన్నాయి కానీ రాసిన పేపర్ తీసుకో ఇంట్లో మంచిగా సూర్లు పెట్టు సూర్ల కాదే పద్మ సీఎం సార్కే ఇస్తా ఇది ఎట్లా పోవాలనో అట్లనే పోతుంది సార్ కాడికి డైరెక్ట్గా సీఎం సార్ తనిపోతుంది సార్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడు ప్రగతి భవన్ రాలేదు ఆడికి నేను రానియరు నీ కథ ఊతదే అవుతుంది ఊకో ఇక సార్ వాళ్ళ శిల్క కాడికి పోయి ఇచ్చేసి వస్తా ఈయన ఇష్టాంతా సార్కి ఎట్లా చేరాల్సిందే నేను అన్న ఆపక పోతున్నా